రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న దృశ్య కరోనా కట్టడికై తూర్పు గోదావరి జిల్లాంతటా కలెక్టర్ ఆదేశాల మేరకు 24 గంటల కర్ఫ్యూ అమలవుతుంది. ఇందులో భాగంగా కాకినాడ సిటీలో పూర్తిగా షాపింగ్ మాల్స్, వ్యాపార దుకాణాలు, ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బానుగుడి సెంటర్, జగన్నాథపురం, బాలయచెరువు ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన పహారా నిర్వర్తిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే కాకినాడలో ఏ విధంగా కర్ఫ్యూని అమలు చేస్తున్నారో పూర్తి పరిస్థితులను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. గోదావరి జిల్లా కాకినాడ నగరంలో మనం ఉన్నాము. మరి ఒక్కసారిగా చూసినట్లయితే మార్చి నెలలో ఏ రకమైన 1.0 లాక్ డౌన్ అయితే ఉన్నదో అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ తర్వాత నెక్స్ట్ డోర్ నుంచి చాలా కట్టుదిట్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా లాక్ డౌన్ విజయం జరిగింది. ఆ రోజుల్లో కాకినాడ మెయిన్ సెంటర్ ఇది, కాకినాడ బానుగుడి సెంటర్ చెప్తాం దీన్ని. ఇదే సెంటర్ నుంచి చాలా ఊర్లు ఇటు విశాఖపట్నం కానీ లేదా ఇతరత్ర వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా నిన్న కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ లాంటి కర్ఫ్యూ పెట్టాలని చెప్పి, అంటే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి నెక్స్ట్ రోజు ఉదయం 6 గంటల వరకు హెవీ కర్ఫ్యూ పెట్టారు. ఇక్కడ పోలీసు వారు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఒకసారి చూసినట్లయితే రోడ్ల నిర్మాణంగా మారే మనం ఏర్పాటు చూస్తున్నాము. ఇదేవిధంగా 19 న్యూస్ పర్టికులర్గా కరోనా టైంలో ప్రతి రోడ్డుకెళ్ళి ప్రతి ప్రజల సమస్య తీసుకుని ప్రభుత్వం తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. అదేవిధంగా మరి రేపు ఏం జరుగుతుందనే విషయం కూడా చాలా ప్రశాంతంగా మారింది. నిన్న ఒక్కరోజే కాకినాడలో 80 కేసులు పెరగడం గమనార్హం. మరి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా భయంగా ఉంటున్నారు. ఇక్కడ మనతో పాటు ఇక్కడ చాలామంది డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మరి వాళ్ళని తెలుసుకుందాం అసలు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి వాళ్ళకి అనేది. అదేవిధంగా ఇదే సెంటర్లో నుంచి మనం చాలా ఈ మెయిన్ సెంటర్ కాకినాడ బాను సెంటర్ ఇది మెయిన్ సెంటర్ అవుతుంది. మరి ఈ సెంటర్లో పరిధిలోనటువంటి పోలీసులు అందరూ కూడా ఇక్కడ గస్తీ కాసి వచ్చినందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఎస్పీ గారు చెప్పిన ఆదేశాల మేరకు డీఐజీ గారు డీజీ గారి ఆదేశాల మేరకు ఏ ఫ్రెండ్లీ పోలీసు విధంగా ఇక్కడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆ నాయుడు గారు కూడా వారి పర్యవేక్షణ బృందంతో కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మీరు చూస్తున్నారు విజువల్స్ చూసినట్టయితే ఆ చిన్న పాపతో ఒక ఇద్దరు లేడీస్ వస్తున్నారు. వాళ్ళకు కూడా ఎందుకంటే ఇక్కడ బెడ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేసి మాతృక పొందం వదిలేసే ప్రయత్నం చేస్తే తప్ప యూత్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు. అదేవిధంగా నేను కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఏంటంటే కేవలం యూత్ ఇలా పబ్లిక్గా తినడం వల్ల వస్తుంది చెప్పడం వల్ల యూత్ మీద ఫోకస్ పెట్టడం. మరి ఇటువంటి చర్య తీసుకోవడం అనేది దానిపై మన నాయుడు గారి ఎస్ఐ గారు ఉన్నారు. స్టూటన్ సర్కిల్ స్టూటన్ అండర్లోకి వస్తారు వారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, అసలు ఈరోజు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఎప్పుడు దాకా మీరు లాక్డౌన్ చేస్తున్నారు, మీ బృందానికి ఏ రకంగా గైడెన్స్ ఇచ్చారు మీరు? గౌరవ ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మన కాకినాడలో ఈరోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ రేపు సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కాబట్టి మా సిబ్బందిని అందరినీ కూడా అన్ని చోట్ల మెయిన్ ఇంపార్టెంట్ సెంటర్ అన్ని చోట్ల కూడా పెట్టి ఎవరిని కూడా బయటకు రాకుండా చేస్తున్నాం. ఏదైనా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ తర్వాత ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ తప్ప మిగతా అందరూ కూడా ప్రజలు కూడా ఎవరు బయటకు రావట్లేదు. కాకినాడ ప్రజలందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా తక్కువ మెంబర్స్ మాత్రం బయటకు రావడం జరిగింది. వాళ్ళ మీద ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. స్పష్టంగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు టైట్ కర్ఫ్యూ చేస్తామని చెప్తారు. ఎవరిని కనుక అతిక్రమం ఇస్తే కనుక వాళ్ళు ఫైన్ ద్వారా పనిష్మెంట్ చేస్తామని చెప్తారు. మరి ఇందులో భాగంగా ఈ బానుగుడి సెంటర్లో చాలా వెహికల్స్ వస్తున్నాయి. మీరు అటు చూసినట్లయితే అక్కడ పోలీసు వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ అది ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అయితే కనుక ఆ వెహికల్ మాత్రం పర్మిషన్ చేస్తున్నారు, మిగిలిన స్ట్రీట్గా చూస్తున్నారు. ఇగో మనకు ఇదే వెహికల్ చాలామంది కలెక్టర్ గారు కానివ్వండి ఇతరత్ర ఏపీ సంత కూడా ఇదే రోడ్ ట్రావెల్ అవుతారు. కానీ చాలా కట్టుదిట్టంగా చర్య తీసుకుంటున్నారు. మరి చూద్దాం ఎటువంటి రేపు పొద్దున 6 గంటల వరకు ఇదే చర్య ఉంటుంది. ఎందుకంటే మరి రేపు పొద్దున లాక్డౌన్ ఇంకా పొడిగిస్తారా లేదా లేకపోతే ఈ ఒక్కరోజు ఉంటుందనే విషయంపై కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని జరిగింది. మరి కలెక్టర్ గారు ఏదైనా తీసుకుని వేచి చూడాల్సింది. కెమెరా వెంకటేశ్వర సాగర్, 19 న్యూస్, కాకినాడ బానుగుడి సెంటర్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్థానిక జనాపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. మరి ఇదే ఇదే మెయిన్ చౌరస్తా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు అమలాపురం కానీ విజయవాడ కానీ ఏ వెహికల్స్ వెళ్ళాలి సరే ఇదే మీరు ట్రావెల్ అవుతుంది. మరి ఇదే ఈ రోడ్లో ఎస్పీ గారి ఆదేశాల మేరకు 1 టన్ పోలీస్ అండ్ 2 టన్ పోలీస్ పరిధిలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం కొద్ది క్షణాల క్రితమే బానుగుడి సెంటర్లో ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అప్పలనాయుడు గారితో మనం కమ్యూనికేట్ జరిగింది. అక్కడ ఏ రకమైన చర్యలు చెప్పారు. ఇక్కడ మనతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే గుంటూరు రిజిస్ట్రేషన్ బండి ఇక్కడ ఆగి ఉంది. ఏంటంటే ఇప్పుడు చాలా మన పోలీసులు ఎంత కఠినంగా పనిచేస్తున్నారు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ బండి ఎక్కడెందుకు వచ్చింది, గుంటూరులో పాస్టులు ఎక్కువ ఉన్నాయి కదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి అటు
మహిళా పోలీసులు కానీ ఇటు ఎస్సీ గారు కూడా ఆపి బండి పక్కన పెట్టి ఏర్పాటు చేశారు. మరి వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అక్కడ అదే డీటెయిల్స్ మొత్తం అక్కడ జరుగుతుంది. వీళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళే గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ఈ వెహికల్స్ పక్కన పెట్టి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి మనతో పాటు ఎస్ఐ గారు ఆ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుని చెప్తాం సార్. చెప్పండి సార్, ఈ సెంటర్లో ఇప్పుడు మేము వచ్చినప్పుడు చూసినట్టయితే గుంటూరు నుంచి కొన్ని వెహికల్స్ వచ్చినాయి. అసలు మీరు దాన్ని ఎలా రీసెట్ చేస్తున్నారు? అలాగే గుంటూరులో చాలా పాజిటివ్ కేసు ఉన్నాయి, దీన్ని ఎలా స్పందిస్తారు? అందుకే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నామండి, రాకూడదని. మన లాక్డౌన్ కాకుండా ఇవాళ 6 AM నుంచి ఉదయం 6 AM వరకు కర్ఫ్యూ ఉంది కాబట్టి ఏ విధమైన ఇతర జిల్లా వెహికల్స్ అలాగే మన జిల్లా వెహికల్స్ తిరగకుండా కంట్రోల్ చేస్తున్నాం. అలా వచ్చింటే 179 క్లాజ్ 1 ప్రకారం 550 ఫైన్ వేస్తున్నామండి. ఇప్పుడు గుంటూరు వెహికల్కి కూడా 550 వేసామండి, కట్టుకుంటున్నారు. సార్, స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎస్ఐ గారు 179 క్లాజ్ యాజ్ పర్ ఐపీసీ సెక్షన్ ప్రకారం ఏదైనా ఎవరైనా చేస్తే ఫైన్ వేస్తున్నాం, 100 రూపాయలు ఫైన్ చెప్తున్నారు. మరి అందులో ముఖ్యంగా మనం ఇక్కడ గెస్ట్ చేస్తుంది ఏంటంటే గుంటూరు వెహికల్ కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ గుంటూరు స్టేట్లో టాప్లో ఉన్న ప్లేస్ ఏదో ఉందని గుంటూరు, మరి అటువంటి గుంటూరు నుంచి వెహికల్స్ ఇక్కడికి ఎందుకు వచ్చినాయనే విషయంపై ఆలోచిస్తున్నారు. మరి ఇదే రోడ్లో మేము చెప్పినట్టయితే విజయవాడ గుంటూరు వెళ్ళి ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి వాళ్ళు బోర్డర్ బౌండరీ దాటితనంలో పోలీసులు చాలా చాకచక్యంగా వాళ్ళ వెహికల్స్ పట్టుకొని పక్కన పెట్టి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకు వచ్చినా కూడా కూపీలు అవుతున్నారు. మరి చూసినట్లయితే ఒకసారి ఆ విజువల్ చూసినట్లయితే మీరు ఇదే రోడ్లో రోజు ఎంతో ట్రాఫిక్ ఉంటుంది, ఇదే మార్చ్ అండ్ జూన్ నెలల్లో ఎంతో కట్టుదిట్టంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి ఆదేశాల మేరకు, ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ లాక్డౌన్ ఎలాగైతే ప్రవేశించారు అదే విధంగా ఇక్కడ మళ్ళీ ఆ 2 నెలల క్రితం జరిగే సీన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యే చేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా మమేకమై ఉండాలి. ఎందుకంటే నేను కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం ఏంటంటే యూత్ మెయిన్ ఏ పని పాటు లేకపోయినా వాళ్ళు బీచ్లకు వెళ్ళి వాళ్ళు జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ వల్ల చాలా ఈ కరోనా డెవలప్ అవుతుందని చెప్పి చాలా ప్యానిక్ అవుతున్నారు, జనం ప్యానిక్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి వెహికల్స్ అన్ని వస్తున్నాయి, ఏ వెహికల్ వచ్చినా దేనికి కూడా వదలకుండా ఓ పక్కన మీ సేవా టీంని ఓ పక్కన పోలీసు బృందం పెట్టుకొని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అత్యంత అవసరంలో వచ్చే వెహికల్స్ మాత్రం వదిలేస్తున్నారు, మిగిలిన చూస్తున్నారు ఇక్కడ ఆ ఫ్యామిలీతో ఉన్నా సరే ఏమాత్రం ఎక్స్క్యూజ్ లేకుండా అసలు ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ అందరూ కూడా వెళ్ళి అడుగుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా సీ టీం బృందాన్ని కూడా ఇక్కడ పెట్టి పోలీసులు వాళ్ళతో మమేకమై చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నారు అసలు ఎందుకు మీరు బయటకు వస్తున్నారని విద్యుత్ దానిపై కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ ఆడవాళ్ళు ఉంటారు ఇబ్బంది పడతారేమో అని 210లో ఉన్నటువంటి సీ టీం సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడే ఉండి కట్టుదిన చర్య తీసుకుంటున్నారు. చూద్దాం మరి రేపు 6 గంటలకు ఎటువంటి చర్య తీసుకుంటారు పోలీసు ఎటువంటి చర్య చూసుకుందాము. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, జగన్నాథపురం. ప్రస్తుతానికి మనం కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ సెంటర్ మధ్యలో ఉండడం జరిగింది. మరి ఇదే సెంటర్ నుంచి చాలా వెహికల్స్ రోజు ట్రావెల్ అవుతుంటాయి. ఇటు విజయవాడ నుంచి కాకినాడ రావాలన్నా, ఇటు కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా ఈ రోడ్ నుంచే వెహికల్స్ ట్రావెల్ అవుతుంటాయి. ఇక్కడ చూసినట్లయితే పోలీసులు ప్రజలతో మమేకమయ్యి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అందరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఎస్ఐ గారి స్థాయిలో ఉండి ఎస్ఐ గారి బృందంతో పాటు వచ్చి ప్రతి వెహికల్ని తనిఖీ చేసి, క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రతి మాట్లాడి ఫైన్ కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏమన్నా ఇబ్బంది తలెత్తితే కనుక ప్రజలు కరోనా కేసులు ఏదైతే ఉన్నాయో అది రోజు అప్రమత్తం రోజుకి పెరుగుతున్న తరుణంలో పోలీసులు కూడా అటు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ ఆదేశాల మేరకు కట్టుదిట్టం చేసి చర్యలు తీసుకుంటున్నారు. మీరు చూసినట్లయితే ఎస్ఐ గారు లోపల డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి వెహికల్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎస్ఐ గారు ఫైన్ చూసినట్టయితే అది ఎక్సెప్టెడ్ వెహికల్ అని చెప్పింది కాబట్టి దాన్ని ఉండడం జరిగింది. ఏదైతే ఎస్ఐ కమిటీస్ ఉన్నాయో దాన్నే వెళ్తున్నారు. ఎస్ఐ గారు కూడా ఎక్కడ కూడా ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరిని ఆపి ఎందుకు వెళ్తున్నారు, దేనికి కారణం ఏంటి, దయచేసి వెళ్ళొద్దు, రేపు 6 గంటల కర్ఫ్యూ ఉంది అని చెప్పి చెప్పబడుతున్నారు. ఒక ఫ్రెండ్లీ పోలీస్ నేపథ్యంలో చేస్తున్నారు. ఇక్కడ మన పాల వేలంతా కూడా మాట్లాడుతారు, ఎందుకంటే పాలు అంటే నిత్యావసర వస్తువులు కాబట్టి తప్పదు, తనకు తప్పకుండా పంపించారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. మరి మనతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన గంగారావు గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాము. సార్, చెప్పండి, ఏ రకంగా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, మీ సిబ్బందితో మీతో ఏ రకంగా మీరు ప్రికాషన్ తీసుకుంటున్నారు ఈ సెంటర్లో? నా పేరు గంగారావు అండి, ట్రాఫిక్ 1 SI. ఇక్కడ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సీఏ గారు ఉత్తర్వుల మేరకు విధులు నిర్వర్తిస్తున్నాము. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆదివారం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్, కాకినాడలో లాక్డౌను అలాగే కర్ఫ్యూ సిస్టమ్ విధించడం అయింది. ఆ ఉద్దేశ ప్రకారం మేము విధులు నిర్వర్తిస్తున్నామండి. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఎవరు కూడా బయట తిరగకుండా ఉండాలని, ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉండాలని ఇది ఈ సెక్షన్ విధించడం అయినది. ఆ ప్రకారం మేము ఉద్యమం చేస్తున్నామండి. ఎవరైనా ఎమర్జెన్సీ మెడికల్ కానీ, ఎవరైనా డెత్ అయినా వాళ్ళని చూసుకోవడానికి తీసుకెళ్ళడానికి కానీ అలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తున్నామండి. మిగతా అగతాయిగా తిరిగే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఆ ఆఫీసర్ల ఉత్తర మేరకు వాళ్ళకి ఫైన్ రాయటం జరుగుతుంది. అలాగే తెలియకుండా విలేజర్స్ కొంతమంది
ప్రతి రోజు 11 గంటల వరకు షాపులు తీస్తుంటున్నాయి కదా అని ఉద్దేశం మీద వస్తున్నారు అలాంటి వాళ్ళకి షాపులు అనేది తీస్తుండమని రిటర్న్ చేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేస్తున్నాము టౌన్ కి ఎంటర్ అవనమట్లేదు కనుక ఈ కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో మీడియా వాళ్ళు ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా టీవీల్లోకి ప్రచారాల మాధ్యమాల్లో అన్నిటిలోనూ చూపిస్తున్నారు వాళ్ళ యొక్క చూపించడం వల్ల చాలా మంది కంట్రోల్ అయ్యారండి బయటికి రావకుండా ప్రతి రోజు ఎక్కువ మంది వచ్చేవారు ఈ రోజు తక్కువ మందే వస్తున్నారు ఈ మీడియా మిత్రులంతా బాగా సహకరించి బాగా చేస్తున్నారు అలాగే ఎవరైనా గానీ అకతాయిగా తిరిగే వాళ్ళు గానీ ఎవరైనా కనబడితే వాళ్ళకి కంపల్సరీ ఫైల్ రాస్తున్నామండి అది అనవసరంగా ఆటోలు వస్తే మాత్రం సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నాము అది తదుపరి మళ్ళీ ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభుత్వ ఉత్తర్వులు అధికారుల ఉత్తర్వులు వచ్చేస్తే వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది అంతవరకు తగిన చర్యలు తీసుకుంటూ దయచేసి ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా కలెక్టర్ గారి ఉత్తర్వులకి గౌరవించి ఎస్పీ గారు ఉత్తర్వులకు గౌరవించి బయటికి రాకుండా ఉండాలని కోరుతూ విరమిస్తున్నాను మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ సార్ ట్రాఫిక్ ఎస్ఐ గరగరగా స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఎందుకంటే రోజు కూడా 11 గంటల వరకు పర్మిషన్ ఉంది కాబట్టి ప్రజలు ఆ మయకంతోనే ఉండి ఇంకా ఆ మైండ్ సెట్తోనే ఉండి 11 గంటల వరకు వస్తున్నారు కానీ 11 దాటిన తర్వాత మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జరుగుతుంది మరి కాసేపట్లో 19 న్యూస్ ఎక్స్క్లూజివ్గా కమిషనర్ గారు మనతో పాటు ట్రావెల్ అవుతారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో పుండ్కర్ గారు ఎవరైతే ఉన్నారో మనతో పాటు ట్రావెల్ అవుతారో ఒక 11 గంటలకైనా 19 న్యూస్కి మాత్రం అపాయింట్మెంట్ జరిగింది కాసేపట్లో కమిషనర్ బయటకు వస్తున్నారు మార్నింగ్ 6 నుంచి రేపు 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంది కానీ ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ 6 to 11 ప్రతిరోజు మార్నింగ్ 6 to 11 ఎస్ఎస్ఎల్ కమిటీస్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా అదే 11 వరకు అని చెప్పి ప్రజలందరూ బయటకు వస్తున్నారు అలా కాకుండా రావద్దు ఎందుకంటే ఇట్స్ నాట్ లాక్డౌన్ ఇట్స్ కర్ఫ్యూ అని చెప్పి పోలీస్ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కెమెరా వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ జగన్నాథపురం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము మరి ప్రభుత్వ ఆసుపత్రి ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇచ్చిన ఈ కర్ఫ్యూ వల్ల ఈ ఆసుపత్రి కూడా చాలా నిర్మానుష్యంగా మారింది అత్యంత సర్వీసులు తప్ప మిగిలినది కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇదే గేట్లోంచి ఎన్నో చాలామంది ప్రజలు వెళ్ళి వైద్యం తీసుకున్న తరుణంలో ఈరోజు ఇదే గేట్లోంచి చూసినట్టయితే చాలా నిర్మానుష్యంగా చాలా ఖాళీగా ఓన్లీ డాక్టర్స్ ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం లోపలికి వెళ్తున్నారు అదేవిధంగా ఇక్కడ కరోనా పేషెంట్స్ ఏదైతే ఉందో మెటర్నిటీ వార్డు దగ్గర కరోనా టెస్టులు ఏదో పెట్టారో అక్కడ కొంచెం రద్దీగా ఉంది తప్ప మిగిలినంత కూడా చాలా ఖాళీగా నిర్మానుషంగా ఉంది ఇందులో కూడా అత్యంత సర్వీస్ ఏదైనా ఉంటే అంటే ప్రాణాలు ప్రయాణ సర్వీస్ ఉంటే వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు మిగిలిన కూడా చూసామంటే పేషెంట్ అనుభవం జరుగుతుంది మరి రేపు 6 గంటల వరకు కూడా ఉంటుంది కాబట్టి జిల్లా మొత్తం కర్ఫ్యూ ఉంది కాబట్టి మరి ఎక్కడి నుంచి కూడా జనం రావడం లేదు కాబట్టి ఈ హాస్పిటల్ చాలా ఖాళీగా ఉంది చూద్దాం మరి రేపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు కెమెరా వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ ప్రభుత్వ ఆసుపత్రి కాకినాడ